ఈ రోడ్లు అవి కొద్దిగా క్లియర్ అవుతాయి రా చంద్రబాబు వస్తే, రోడ్లు బాగుంటాయి. ముందు పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. చంద్రబాబు వస్తే కూడా పథకాలన్నీ ఇస్తా ఉంటున్నాడు కదా. జగన్ కొట్టేస్తారా లేకపోతే చంద్రబాబు? చంద్రబాబుకే వేస్తాం. ఇక్కడ లొకేషన్ లావండి, ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఏదైనా సైకిల్కే. భూషయ్య తోట. ఏం చేస్తుంటారు? రైతున్నారు మామూలు వ్యవసాయం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మళ్ళీ చేంజ్ అయితే బాగుంటుంది? చేంజ్ కావాల్సింది మేడం, అవసరం లేదు. జగన్ రాజధాని లేదు, రాష్ట్రానికి చేసింది ఏం లేదు. మాకైతేనే అసలు చంద్రబాబు వస్తాడు అనుకుంటారా? మళ్ళీ వస్తాడు, కూటమే గెలిచింది చంద్రబాబు ముఖ్యమంత్రి గ్యారంటీగా. ఇక్కడ లోకేష్ వెళ్తాడు, పేటాపురం పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో వెళ్తాడు ఈసారి. అమరావతే కావాలి ప్రజలందరూ. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది ఎందుకండి? దానికోసమే వీళ్ళు మూడు రాజధానులని ఎక్కడ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కదా. మాకు సొంత పొలం లేదు సార్, అయితే వస్తున్నాయి 14,000 అంత ఇస్తున్నారు. మన అది పిఎం మోడీ గారి కలుపుకొని ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారు. అయితే అభివృద్ధి లేదు సార్, కాకపోతే గవర్నమెంట్ పథకాలు అనేవి పెన్షన్ మామూలుగా ఇలాంటివి అన్నీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బాగానే ఉంది. రోడ్లు పరిస్థితి ఎలా ఉంది సార్? ఎక్కడైనా ఒక్క రోడ్డు అన్నా బాగాలే. డ్రైనేజీ వ్యవస్థ సార్? డ్రైనేజీ వ్యవస్థ ఇంకా అసలు రోడ్డు పరిస్థితే లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అక్కలేదు, ఇంతవరకు ఏలుబెట్టి తీసిందే లేదు ఎక్కడైనా. గంజా ఆల్రెడీ మనకి న్యూస్లో వస్తానే ఉంది, రోజు ఆడబట్టుకున్నారు ఎడబట్టుకున్నారు అని. పూర్ణయ్య, పథకాలు మాకు ఏం రాలేదండి. అమ్మాయి అని రాద్దని ఏం డెవలప్మెంట్ లేదు. చెత్త పొండు అంటున్నాడు, మళ్ళీ ఇచ్చినట్టే ఇస్తున్నాడు 2.5 ఆ పింఛన్ డబ్బులు మళ్ళీ తీసేసుకున్నాడు. ఇంటి పొన్నుని అయ్యని ఇయ్యని 1 రూపాయి ఎత్తున్నాడు, 10 రూపాయలు దుబ్బ ఎత్తున్నాడు. మా చంద్రబాబు తేనే బాగుంది. మా చంద్రబాబు లోకేషే గెలుస్తాడు, ఊరు మొత్తం టీడీపీ. ఒక్క 5 వేసులు ఉంటే వైసీపీ. అమరావతి బాగుండిద్ది. అన్ని తీసుకున్నాడు, ఈ డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు. కంపెస్కిల్ని చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? అంతేక మరి ఎంపీ ఓటు ఎవరికి గల్లా చేదే ఉండడు. ఆయన గాను లోకేష్కి వస్తాం చెరో కోటు. నా పేరు అంకమరావు. రైతులుగా పొలాలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ అండి, ఇప్పుడు జగన్ వెళ్ళింది. ఏంది చంద్రబాబు వచ్చేది వచ్చినా గవర్నమెంట్ ఇవన్నీ డెవలప్మెంట్ ఇవన్నీ చేసినాయి. వీళ్ళ కళ్ళు కనపడతారు చేసిన వాళ్ళ. ప్రతి ఓడు మనకు కావాలి, మనం చేయాలని అనుకుంటారు. ఎవరు చేస్తున్నారండి? ఏంది కొన్ని డబ్బులు తెచ్చుకున్నారు, కొన్ని తిన్నారంటున్నారు. ఏంది ఎక్కడ తిన్నారో ఏం చేశారు? అవన్నీ జగన్ తింటున్నాడు. ఏంది ఇచ్చా అంటున్నాడు, 10 మందికి ఇస్తావు 4 ఏంది చుక్కలు చెప్పితో అన్నం పెట్టి అంటున్నాడు. 100 మంది బతకాలగా నువ్వు 4 పోతావు అంటున్నావు. మరి 100 మంది బతకాలగా, 100 మందికి నువ్వు ఏం చేసావు? ఏం పథకాలు వచ్చినాయి? ఏంది ఇద్దరు 3 ఇచ్చుకుని పోయి ఈ డబ్బు అంతా దోచుకొని తింటే మీకు సరిపోద్దా? మరి వీళ్ళందరూ బతకాలిగా, 10 మందిలో 9 మంది బతకాలి. 9 మందిని మీరు కాపాడాలి, కాపాడి అది రావాలి. మరి మందులు పెంచారు ఏంది ముందు అంతమంది చంద్రబాబు టైంలో 100 రూపాయలు కల్తీ మంది. ఇదంతా వచ్చిన మంది ఎక్కడ దొరుకుతుంది? అంతా కల్తీ మందేగా. మరి ఆయన 100 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు, మరి నీ పాలన అభివృద్ధి లేదు, ఇది మోసం అన్నావు. నువ్వు చేసింది మోసం లేదు, నువ్వు న్యాయం చేస్తావు. న్యాయం ఏం చేసావు? న్యాయం లేదుగా, పెంచుకుంటా పోయావు. మరి వచ్చేదానికి ఇసుక దోపి అన్నావు. ఏంది చంద్రబాబు ఇచ్చింది అంతా 1000 రూపాయలు ఏంది నువ్వు పెంచింది అంతా? రోడ్లు అంతా సన్న సత్తంగా ఉన్నాయి, ఎన్ని తిరిగే రోడ్లు. ఏంది మరి ఆ రోడ్లు బాగా చేయాలిగా,
మరి ఈ డబ్బా అంతా ఎటు పెట్టుకున్నావు నువ్వు? ఏ రోడ్డు బాగా చేసే సీపీ పలానా రోడ్డు బాగా చేసావని మరి గోతులు ఎండి పోతున్నాయి. మరి నువ్వు అంత డబ్బు తెచ్చుకొని చంద్రబాబు కొంత డబ్బు అప్పు చేసావంటే నువ్వు ఎన్నో కోట్లు డబ్బులు తెచ్చుకుని అప్పు చేసావు. మరి ఆ డబ్బుకు ఇది లెక్కలు ఉండాలిగా ఏంది? మరి అవన్నీ జనం మీద రుద్దమేగా అవన్నీ అది తప్ప. మాకు అమరావతి ఉంటే బాగుంటుంది. లోకేష్ వస్తాడా? లావణ్య వస్తుందా? మాకు లోకేషే. ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు కదా, ఇలా రోసయ్య, బ్రహ్మసాని, చంద్రశేఖర్, ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? మాకు అంతా లోకేష్ అమ్మాయి వచ్చేది. నా పేరు దిడ్ల సత్యానందం, మంగళగిరి ఎరియంద వార్డు మాజీ కౌన్సిలర్ని. ఈసారి ఓటు ఎవరికి వేద్దామనే నిర్ణయం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వేయాలి. దానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు ఊపిలో దిగిపోయి ఉన్నాం, లాగేవాడు లేడు. రెండోది ఇంకో ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. ఛాన్స్ దేనికి ఇవ్వాలి? ఒకదాన నేను పేదవాడిని, నేను పేదవాళ్ళ తరపున పోరాటం చేస్తానని అంటూనే పేదవాళ్ళని అనగదొక్కుతూ హత్యలు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్న జగన్ రెడ్డికి ఇంకోసారి ఓటు అడిగే అర్హత లేదు. అంతేకాదు, ఏంటి చేయాలి నీకు ఇంకోసారి ఛాన్సు? ఒకసారి ఛాన్స్ ఇచ్చావు, మాట తప్పనన్నావు, మాటేం తిప్పావు, రెండు తిప్పేశావు. మరి నువ్వు చెప్పే అన్ని అబద్ధాలే. ఆ రోజు పసారంలో దగ్గరికి ఆడవాళ్ళని పిలిచి ముద్దులు పెట్టావు, తల మీద చేతులు పెట్టావు. ఆడపిల్లలు ఎంతమంది ఉండా వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తానని చెప్పావు. నువ్వు గెలిచినాక ఒక్కరికి వేస్తున్నావు. నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఇద్దరిని ఫారంలో చదివిస్తున్నావు. ఒక కూతురుని చదివించి ఒక కూతుర్ని అడి ఉంచితే పోయేది కదా. మరి వాళ్ళు నీ కూతుర్ని ఎంత భద్రతో, పేదవాళ్ళ కూతుర్లు, పేదవాళ్ళ పిల్లలు కూడా అంత భద్రత. ఇద్దరుంటే ఇద్దరికి ఇవ్వాలి, ముగ్గురుంటే ముగ్గురికి ఇవ్వాలి. ఏం నీ సొమ్ము ఇట్లేదుగా, నువ్వు దోసుకున్నావు తప్ప మరి పేదవాళ్ళని ఎక్కడ నువ్వు ఆలోచించావు? అంతేకాదు, నువ్వు గెలిచిన తర్వాత మరి ఏం జగన్ రెడ్డి గారు ఈ పనులు చేస్తావేంది? నువ్వు జనం నిన్ను నమ్మారు కదా, ఈ పరిపాలన కదా, మరి రాజ్యాంగం ప్రకారం చెయ్యి, రాజారెడ్డి పరిపాలన వద్దని చెప్పేసాం. తల్లి చెప్పల తెల్లికేదో నొప్పి తగిలి ఎలా ఇప్పుడు జగన్ అన్న వదిలిన బాణం తిరిగి జగన్ అన్నకు పోయి కొట్టుకునే పరిస్థితికి ఆమె చూస్తుంది. ఒక పక్క నుంచి సుధాకర్ డాక్టర్ గారి దగ్గర నుంచి ఎంతమంది దళితులను చంపావు, అందుకే ఇవ్వాలా ఇంకోసారి ఓటు? పేదవాడు ఇసుక తోలి సమృద్ధిగా ఇల్లు కట్టుకునే ఇసుక లేకుండా ఇతర రాష్ట్రాల్లో తోలుతా ఇసుకని 1,500 రూపాయలకి ఇచ్చేదాన్ని 10,000 రూపాయలు చేసావు. ఏ పేదవాడని ఇల్లు కట్టాడా? అందుకే ఇవ్వాలా ఓటు? లేదు, ఎస్సీ సప్లాన్ ఉంది, మా నిధులన్నీ తీసుకెళ్ళి నువ్వు అందరికి పంచుతున్నావు. అసలు నీకు మా నిధులు తీసి హక్కు నీకు ఓడిచ్చాడు. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన విధానం అది, మాయి రద్దు చేసే హక్కు నీకు నేను గెలిపించింది. అందుకే ఇవ్వాలా నీకు ఓటు? తెలుగుదేశ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, టాక్టర్లు ఉన్నారు, కారులు, ఎస్సీలు కూడా కారులు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు. 2 లక్షలు బర్రె గొర్రె సోడా కొట్టు, ఈ బట్టలు కొట్టు అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఫ్రీ, అందరూ క్షేమంగా బతికారు. ఇవాళ నీ ప్రభుత్వం వచ్చిన శాతానికి కూలి పని లేదు, సంక్షేమ పథకాలు లేవు. నువ్వు వేసే అమ్మ ఒడి కూడా తీసుకెళ్ళి అమ్మ ఒడికి వేస్తే బళ్ళు ఆ ఫీజు కట్టుకుంటే వీళ్ళు ఆడుకుంటే ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇవాళ ఏది చెప్తున్నారు పిల్లల్ని కూడా ఇంకో దాంట్లో చేరడానికి ఆ సర్టిఫికేట్లు కావాలి. స్కూల్లో ఎత్తే పోయేది కదా. నువ్వు చేసే అన్ని తప్పుడు పనులు అవి కప్పెట్టుకోవడానికి నువ్వు ఏదో అడుగుతున్నావు, అంత మాత్రాన నీకు జనం ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. కాకపోతే ఈ వాలంటీర్లతో అవి పడవ ఈ పడవని బెడిపించావు కానీ జనం తెలుసు వాళ్ళకి, కాకపోతే నటించారు జనం కూడా నువ్వు నటించినట్టు. తిరిగి నీకు ఓడిపోవటం ఖాయం, నేను జైలు పంపించడం కూడా ఖాయమే. లావణ్య అనేవాళ్ళు వాళ్ళమ్మ 5 సంవత్సరాల రాజకీయం, వాళ్ళ మామ మురుడు హనుమంతరావు 30 సంవత్సరాల రాజకీయం. 30 సంవత్సరాలు రాజకీయంలో 30 కోట్లు ఆయన సంపాదించాడు, 10 కోట్లు ఏం సంపాదించుకుంది. కానీ వాళ్ళ వర్గం, చేనేత వర్గం, చేనేత వాళ్ళు మగ్గాలేసి ఆకలి సాగుతో చస్తున్న వాళ్ళని ఆలకిచ్చిన పాపం లేదు. మురుగుడు హనుమంతరావు వల్ల, కాండ్రు కమల వల్ల, అయితే ఇప్పుడు నిలబడిన అభ్యర్థి మామ అమ్మ వల్ల మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఇవాళ అంటున్నాడు మాకు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఒక ఉన్నాడు కమలాసనం, కరకట్ట కమలాసనం. ఆయన ఏమి చెబుతున్నా అంటే మీ యొక్క వర్గానికి అయ్యండి అంటే ఈయన పోటీ చేసినప్పుడు వాళ్ళు వర్గం కాదు,
గంజ చిరంజీవి పోటీ చేశాడు ఈయన మీద. మరి అయాలు సామాజిక వర్గం కదా, అయాలు లేని వర్గం ఇవాళ వచ్చిద్దా? అయాలు ఓడిచ్చింది గంజ చిరంజీవిని ఇల్లే, కాండ్ర కమలను మురుగుడు హనుమంతరావు వల్లే. ఇవాళ వీళ్ళు నెట్టకెళ్ళిపోతారు, సాలీలే ఓడిస్తారు. లావణ్య ముందు దెబ్బలోనే ఓడిపోద్ది, ముందు సీట్లో ఓడిపోయేది ఎవరే అంటే మంగళగిరి వైసీపీ క్యాండిడేట్. అయినా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు చేశాడు ఇక్కడ మంత్రిగా. కిలార్ రోజు అలిగాడుగా నేను పోటీ చేయలేను అయ్యా, నా వద్దు అంటున్నాడు, నా వద్దు అంటున్నాడు. వచనాలు అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు, యారు మా కమలాసం నేను పోటీ చేయమన్నాడు. ఇటు చేయడు ఎందుకంటే ఈయనకు భయం. అసలు ఈయన ఇంకో మాట, ఈయన బిల్లులు డబ్బులు ఇవ్వలేదని నేను కాంగ్రెస్లో చేరుతున్నాను, నేనేమని రైతులు ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడగాల రాజధాని రైతుల్ని, నేను అందుకనే ఈ ముఖ్యమంత్రి సరిగా లేడని చెప్పి పోయి ఇవాళ వచ్చి ఏ మొహం పెట్టి అడుగుతున్నాడు, తిరుగుతున్నాడు వెళ్ళమంటే. సిగ్గు శరము లజ్జ అనేది వైసీపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల వర్గం లేదు. చంద్రశేఖర్ గారు వర్కరు, గెలుస్తాడు. ఈ రోషిలాగా నటించేవాడు కాదు. వైసీపీ వాళ్ళంతా నటిస్తారండి, ఇప్పుడేమో ఈ అవసరాల కోసం చెప్తారు, కాళ్ళు వేలు పట్టుకుంటారు. అయితే రమశాన్ మాత్రం ఎంపీలో గెలిచేది ఆయనే, ఎమ్మెల్యేలో గెలిచేది లోకేష్ బాబు. ఇది వాస్తవం. అసలు గంజాయే మంచినీళ్ళు దొరకట్లా సారా దొరుకుతుంది, మంచినీళ్ళు దొరకట్లా ఊరూరికి మంచినీళ్ళు ఎత్తడే. కృష్ణానది 10 కిలోమీటర్లో ఉన్న గ్రామాలకు మంచినీళ్ళు లేవు. సారా ఎప్పుడు కావాలంటే నడిచాం తడిపోయి తలుపుకొట్టినా ముందు, తర్వాత ఈ ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు. గంజాయి అంటే ఇప్పుడు గంజాయి మీదే ముఖ్యమంత్రికి ఎక్కువ లాభం కాబట్టి, గంజాయి కూడా ముఖ్యమంత్రికి ఓటా ఉంది కాబట్టి మరి దాన్ని అదుపు చేయట్లా. తాడాపిల్లి పాలేసులు పక్కనే అమ్ముతున్నారు, ఆయన ఇంటి చుట్టే అమ్ముతున్నారండి. ఏమి లేదు, తాడాపిల్లిలు కూడా సర్దుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోవటమే, ఆయన్ని పంపిస్తాం అంతే. రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ వచ్చి పోటీ చేశాడు. రామచంద్ర యాదవ్ గారు ఎవరికి తెలుసు? ఎవరు గతంలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ గారు, ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయినా నిలబడి మంగళగిరికి పద్మశాలీలు అనే వాళ్ళకి రాష్ట్రాలు, కాయలు అమ్ముకునే వాళ్ళకి నెట్టుల బండ్లు, టిఫిన్ వాళ్ళకి టిఫిన్ బండ్లు, ఏమి కావాలో మిషన్లు, ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు కావాల్సినంత చేసి పెట్టాడు రామచంద్ర యాదవ్ గారు కదా. జగన్ రెడ్డి వచ్చేటి వేసినా కూడా లోకేష్ గాలికి ఎవరు కానీ బీకలేరు. అసలు ఆయన ఎవరు ఉండాలి, ఆయన ఎవరు ఎక్కడ అక్కడ వేసుకోవాలి, ఆయన ఆయన ముఖం ఎవరికి తెలియదు. నేను బీసీని యాదవ్ అంటే ఆయన యాదవులందరికీ అనగానే వెళ్ళిపోతే వీళ్ళకి ఏమైనా తిరుగుతాడా? కాబట్టి అసలు ఆయన ఓటే వేయరు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయ్యి కావాల్సిన రాష్ట్రానికి కావాల్సింది, మంగళగిరికి కావాల్సింది కూడా తీర్చిదిద్దుతారని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు హైమావతి, దిడ్ల హైమావతి. ఏ ఊరు? మంగళగిరి. గవర్నమెంట్ మారాలమ్మా. ఏంటి రుణమాఫ్ అన్నాడు వేయలేదు, 18 ఏళ్ళు అన్నాడు వేయలేదు, పిల్లలకి ఏదో ఇస్తానన్నాడు అయ్యలేదు. లోకేష్ గారు వస్తేనే అందరికీ క్షేమంగా ఉంటుంది. ఆ జగన్ అన్ని ఆయన పారిపోవాలి. మా పేరు పుట్టి అంజీయ, పెద్దబరిమి. మేము తాటికొండ నియోజకవర్గంలో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే మా నియోజకవర్గం కూడా జగన్ పార్టీ గెలిచిందండి. అప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు నేను గెలిస్తే ఒక తాటికొండ నియోజకవర్గాన్ని బెంగళూరు టైప్లో చేస్తానని అన్నారు. దాన్ని నమ్మి ఎస్సీ ఎస్టీలు కానీ కొంతమంది కానీ ఒక ఛాన్స్ వద్దామనే ఉద్దేశంతో ఉండవల్లి శ్రీదేవి గారిని గెలిపించారు. అప్పటి నుంచి మాకు కనిపించకుండా అభివృద్ధి అనేది నోచుకోకుండా అయిపోయింది. అప్పుడు దాకా అభివృద్ధి చెందిన రాజధానిని అభివృద్ధి లేకుండా చేశారు. ఖచ్చితంగా 4 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 3 రాజధానులు పెడతాను, ఒక రాజధాని కాదు అన్నారు. అప్పటితోటి మా సమస్యలు మొత్తం మేము రోడ్డు మీద పడ్డాము. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. అప్పటికే బాబు గారు అన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చాలా కేటాయించారు. ఏది చేయను అని జగన్మోహన్ రెడ్డి గారు భీష్మించుకొని కూర్చున్నారు. మా నిరసన రాజధాని రైతులని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మటుకి అభివృద్ధి అంటూ ఏం జరగలేదండి. మాకు అమరావతి రాజధానిగానే ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా సరే ఒకే రాజధాని ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో మేము భూములు ఇచ్చాము. ఆ రోజు మా భూములు మొత్తం వేరే వాళ్ళకి పనిచేసే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు మాకు నచ్చలేదు. ఆయన మీద వ్యక్తిగత ద్వేషాలు ఏమి లేవు కానీ ఈ పరిపాలన, ఇతను పరిపాలించడానికి అనర్హుడు, చేతగాని ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామని అప్పటికీ 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే బాధపడుతూ ఉన్నాము. మా ఆస్తులు కూడా పోయే పరిస్థితికి వచ్చింది. మా పట్టాల మీద, మా ఇళ్ల మీద కూడా ఆయన బొమ్మ కావాలన్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అనే బొమ్మ కావాలి కానీ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మాకు ముఖ్యమంత్రులతో సంబంధం లేదండి. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచిన తర్వాత కూడా
ప్రజల మీద కక్ష అండి, బాబు గారి మీద కక్ష లేదు, ఏం లేదు. ప్రజల మీద కక్షతోటి అందరినీ బెదిరించి, అందరు మాజీ ముఖ్యమంత్రులని మంత్రులని బెదిరించి ప్రజలను కూడా గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఉండ ఇసుకుని దోసుకొని, మైనింగ్ దోసుకొని, ప్రతి లెక్కర దోసుకొని, ప్రతి ఒక్కటి అభివృద్ధి అనేది నోసుకోకుండా అంతా కరప్షన్తో ఈ ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తున్నారంటే మాకే నచ్చలేదు. అందుకని ఈ ముఖ్యమంత్రి గారిని మేము వద్దనుకొని ప్రభుత్వం మారాలని దృఢ నిశ్చయంతో ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వాలని ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. రోడ్ల పరిస్థితి అంటే రోడ్ల పరిస్థితే కాదండి, అభివృద్ధి అనేదే లేదంటే అభివృద్ధిలో కూడా రోడ్డు అనేది కూడా ఒకటి. సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చి, కొంత ఇచ్చి, కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించి ఇది మా ఇళ్ళకి పంపించే వాలంటీర్ల ద్వారా మీకు ఇంత ఇచ్చాము, మీకు 4 లక్షలు ఇచ్చామంటే అందుట్లో ఆరోగ్యశ్రీ కూడా, ఆరోగ్య హాస్పిటల్కి ఎలానోళ్ళను కూడా ఆరోగ్యశ్రీ కింద యాడ్ చేసి అందుట్లో అమౌంట్ తీసేసుకొని మరి ఎంతవరకు వచ్చిందో అనేది కూడా అర్థం కావాలి. రైతు భరోసాలో వ్యవసాయ భూమి లేని వాళ్ళకి కూడా రైతు భరోసా ఇచ్చానని ఒక డాక్యుమెంట్ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకు తెలుసో తెలియదో, ఇక్కడ ఉండే వాళ్ళు చేస్తున్నారో తెలియదు, కానీ ఇదంతా ఈ గవర్నమెంట్ ఫేక్ గవర్నమెంట్ అండి. ఈ ప్రభుత్వం పరిపాలన మాకు నచ్చలేదు కాబట్టి ఎంఎస్ఆని చంద్రశేఖరరావు గారు కష్టపడి జీవండి. ప్రతి ఒక్క నియోజకవర్గానికి వైద్యం, నీళ్లు, విద్య ఈ 3 అందించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన అభిప్రాయాలు చాలా దూరాలొచ్చింది. బాబు గారు ఎలా అయితే విజన్ తోటి, విజనరీ తోటి చేస్తారో ఈయన కూడా విజనరీ నాయకుడు. ఈయన నాయకత్వంలో మేము పనిచేయడానికి మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. సర్వే అనేవాడు మొదలుపెట్టారు. సర్వేకి కూడా ప్రతి దాంట్లో కూడా జగనన్న బొమ్మ, జగనన్న బొమ్మ అంటున్నారు. సరే, ఎంతవరకు కరెక్ట్? జగనన్న అంటే ఎవరు? మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి గెలిపించిన అభ్యర్థి 5 సంవత్సరాలు. అదే ఎక్కువ మంది అసెంబ్లీ మెంబర్స్ వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంతవరకే వాళ్ళ పరిధి 5 సంవత్సరాలకు. కానీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వ్యవహరించాలే, కానీ సొంతంగా ఇది ఏదో వాళ్ళ ఈ రాష్ట్ర సమయంతా కూడా ఒకసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఈ వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్ర సొత్తు అంతా మాది, మా సొంతం అని చెప్పన్నట్టు వాళ్ళ అబ్బసొత్తులో చెప్పుకోవడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాజకీయాల్లో ఇటువంటి ఒరవడి అనేది గతంలో ఎప్పుడూ లేదు, ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాత్రమే ఉంది. తెమ్మసాని చంద్రశేఖరరావు గారు చాలా మంచివాడు అండి. చిన్న వయసులోనే సేవాతత్పరంతో రాజకీయాల్లోకి రావటం, ఇటువంటి యువత భారత రాజకీయాల్లో అడుగుపెట్టడం చాలా మంచిది. యువత ముందుకి నిజాయితీగా నిస్వార్థంగా వచ్చి ప్రజాసేవ చేయడానికి ఇటువంటి యువత పెమ్మసాని చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు ఊరికొకళ్ళు తయారైతే భావి భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకత రావాలంటే ఇటువంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి.